Namaste, Nenu Deepa. Welcome to TV45. AP Cabinet Punar Vavasti Karanaku, Marikoni Rojulu Matrame Samayam Miglundi. Ipatke, Maji Leveru, Migile Devaru Ane Vishan Lo, Andariki Voka Clarity O Chesindi. Aite, E Pratipadikana CM Jagan Kontamandin Matrame Cabinet Lo, continue Chestunarane the Matram, Antu Chikakundaundi. Prastataniki, Samajika Samikarnale, Diniki Giturai and Chabutunaru. AP Cabinet Punar Vavasti Karana Samayam Lo, Nalugur Aiduguru Senior Laku, Tirigi Avakasam Istarani, Migilina Varinanta Marchestarani, Modatlo Uhaganalu Vinipinchai, Kodali Nani, Perni Nani, Botsa, Buggana, Pedireddi, Ila, Yevevo Lekalu Vesaru Visleshakulu, Kani Vari Anchanalanni, Ippudu Tappayi. ఇద్దరంటే ఇద్దరు మంత్రుల్ని మాత్రమే జగన్ తన కేబినెట్ లో కొనసాగిస్తారని మిగతా వారంతా మాజీలు అవుతారని తేలిపోయింది. ఇక చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే. మంత్రివర్గంలో ఉండి కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి పొడిగిస్తారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. శెట్టి బలిజ కమ్యూనిటీకి చెందిన చెల్లుబోయినను మంత్రిగా కొనసాగించేందుకు ఆయన సామాజిక వర్గమే కారణమంటున్నారు. గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా అదే వర్గం నుండి మంత్రిగా ఉండగా ఆయన రాజ్యసభకు వెళ్లడంతో అదే వర్గం నుండి చెల్లుబోయినను మంత్రిమండలిలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు కొనసాగించబోతున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇక మంత్రివర్గంలో కొనసాగబోతోన్న మరో నాయకుడు గుమ్మనూరు జయరాం. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఎమ్మెల్యే ఆయన. జయరాం మొదట టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019లో వైసీపీ తరపున గెలిచి ఆంధ్రప్రదేశ్ కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలున్నా కూడా మండలి నుండి మంత్రుల్ని తీసుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఈ క్రమంలో జయరాంకి కూడా సామాజిక కోణమే కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో వారిద్దరూ మంత్రిమండలిలో కొనసాగుతారని చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం 25 మంది మంత్రులుగా ఉన్నారు. వారిలో మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందారు. మిగతా 24 మందిలో ఇద్దరికి స్థానచలనం ఉండదని అంటున్నారు. కొత్తగా 23 మందిని ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఇప్పటికే సీనియర్లందరికీ జగన్ హింట్ ఇచ్చేశారు. కొంతమంది అలిగారని మరికొంతమంది సైలెంట్గా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ ఇద్దరిని కొనసాగిస్తారని అంటున్నారు. ఇక ఈ నెల 7వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ తర్వాత ఆ ఇద్దరు మినహా మిగతా మంత్రులు రాజీనామా చేస్తారు. ఈ నెల 8న గవర్నర్ను సీఎం కలుస్తారు. కొత్త మంత్రి మండలి వివరాలు కూడా ఇస్తారు. ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.